హలో అండి, ఈ వీడియోలో నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్లోని సూపర్ పొజిషన్ థీరం మీద ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద కరెంట్ త్రూ 2 కిలో ఓం రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ యూజింగ్ సూపర్ పొజిషన్ థీరం. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు. ఈ సర్క్యూట్లో 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ కరెంట్ ఇక్కడ I అని రిప్రజెంట్ చేశాము. ఓకే, అసలు సూపర్ పొజిషన్ థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే, అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థీరం, మనకి మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడు, ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ ఉందనుకోండి, వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్ చేస్తాము, అదే కరెంట్ సోర్స్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చిన నెట్వర్క్లు ఎన్ని వోల్టేజ్ సోర్సులు ఉన్నాయి? 2 వోల్టేజ్ సోర్సులు ఉన్నాయి. కరెంట్ సోర్సులు అనేవి ఏమీ లేవు, 2 కూడా వోల్టేజ్ సోర్సులు ఉన్నాయి. ఆ 2 వోల్టేజ్ సోర్సులు ఉన్నప్పుడు ఫస్ట్ ఏం కన్సిడర్ చేయాలంటే, ఈ వోల్ట్స్ కన్సిడర్ చేశామనుకోండి, నెక్స్ట్ ఇటువైపు ఉన్న 6 వోల్ట్స్ ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే ఈ ప్లే, ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే ఈ ప్లేస్లో మీకు కరెంట్ సోర్స్ ఉందనుకోండి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అలా 2 కండిషన్స్లో కూడా కరెంట్ని ఫైండ్ అవుట్ చేసి, నెక్స్ట్ ఆ 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే టోటల్ కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్టెప్ వన్ ఏంటంటే, కన్సిడర్ త్రీ వోల్ట్స్. ఇప్పుడు ఈ 3 వోల్ట్స్ కన్సిడర్ చేస్తున్నాము అంటే ఇటువైపు కూడా ఇంకో సోర్స్ ఉంది కదా, అంటే ఈ సోర్స్ ఏమైపోవాలి, షార్ట్ సర్క్యూట్ అవ్వాలి. అంటే దట్ ఈస్ 6 వోల్ట్స్ సోర్స్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. ఓకే, నెక్స్ట్ ఇది షార్ట్ చేసేసి మళ్ళీ మీరు సర్క్యూట్ని డ్రా చేసుకోండి. ఓకే, ఇది కదా మీకు వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది షార్ట్ సర్క్యూట్ చేసామండి. ఇక్కడ ఎంత ఇచ్చారు, 3 వోల్ట్స్, ఏమో 4 కిలో ఓమ్స్, 6 కిలో ఓమ్స్, 2 కిలో ఓమ్స్. ఇక్కడ మనకి టోటల్ కరెంట్ I అంటున్నాం కదా, స్టెప్ వన్లో అంటే ఒక సోర్స్ కన్సిడర్ చేసి ఇంకో సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాం కాబట్టి, ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ నేను I డాష్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ సర్క్యూట్లో ఈ 6 వోల్ట్స్ని కన్సిడర్ చేసి 3 వోల్ట్స్ని షార్ట్ చేయాలి. అప్పుడు ఈ 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని I డబల్ డాష్ అని తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ కరెంట్ I అనేది వస్తుంది. ద కరెంట్ సప్లైడ్ బై ద 3 వోల్ట్స్ ద సోర్స్ ఈజ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే IS అని తీసుకుంటాం. ఓకే, ద కరెంట్ సప్లైడ్ బై ద 3 వోల్ట్స్ ద సోర్స్ ఈజ్ అని ఇక్కడ ఏం రాయాలంటే IS రాయాలి. ఓకే, IS ఈక్వల్ టు, జనరల్గా I ఫార్ములా ఏంటి, కరెంట్ ఫార్ములా V/R. ఓకే, I ఈక్వల్ టు V/R. ఫస్ట్ ఈ 2 ఎలా ఉన్నాయో చూడండి. ఈ 2 ఎలా ఉన్నాయి, ఇక షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఈ కనెక్షన్ అనేది ఇలా ఇస్తే ఏమవుతుంది, మనకి ఈ షేప్ కనిపిస్తుంది అంతేగా. అంటే ఈ 2 ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు. ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్లో ఉంటే ఈ 2 4 కిలో ఓం రెసిస్టర్ అనేది ఎలా ఉంది, సిరీస్లో ఉంది. ఓకే, దెన్ ద సోర్స్ కరెంట్ అంటే I ఈక్వల్ టు V/R ఫామ్ కదా, VS/ టోటల్ రెసిస్టెన్స్ RT. VS అంటే సోర్స్ వోల్టేజ్. ఇప్పుడు మనం కన్సిడర్ చేసింది ఈ సోర్సే కదా, 3 వోల్ట్సే కదా. ఓకే, అంటే ఏం రాస్తాము, 3/ మరి టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఈ 3 కూడా టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. అంటే 6 ప్యారలల్ 2, ఈ 2 రెసిస్టర్కి 4 కిలో ఓం రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంది. ఓకే, అంటే ఎలా రాయొచ్చు, 4 ప్లస్ 6 ప్యారలల్ 2 మొత్తం కూడా ఎలా ఉన్నాయి, కిలో ఓమ్స్లో ఉన్నాయి మొత్తం కూడా. ఓకే, ఫస్ట్ ఈ 6 ప్యారలల్ 2 సింప్లిఫై చేయండి. అంటే ఏమవుతుంది, 6 × 2/6 + 2 అంటే 12/8. ఓకే, V/4 ప్లస్ ఈ 6 పార్లర్ 2ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి, 12/8 వచ్చింది. 12/8 అంటే 1.5
అన్ని రెసిస్టర్స్ కూడా కిలో ఓమ్ రెసిస్టర్సే కాబట్టి నేను అన్నిటికీ కామన్గా కిలో ఓమ్స్ అని రాశానండి. నెక్స్ట్ 3/4 + 1.5 అంటే ఏమవుతుంది, 5.5 కిలో ఓమ్స్. నెక్స్ట్ ఏమని రాయొచ్చు, 3 ÷ 5.5 × 10³ వేయాలి, కిలో కదా. ఓకే, ఇక్కడ చూడండి, 3 ÷ 5.5 కిలో ఓమ్స్ వేస్తే మనకు వచ్చిన వాల్యూ 5.45 × 10⁻⁴ వచ్చింది. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీలో రాయడం కోసం 0.545 × 10⁻³ ఓకే యామ్స్. ఇంకా ఎలా రాయొచ్చు అంటే 0.545 మిల్లీ యామ్స్ అని కూడా రాయొచ్చు. మిల్లీ అంటేనేమో 10⁻³, యాంపియర్స్ అంటే కరెంటు యూనిట్స్. మనకు ఇప్పుడు ఐఎస్ ఎంత వచ్చింది, ఐఎస్ ఈక్వల్ టు 0.545 మిల్లీ యామ్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్అవుట్ చేయాలి, ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, బై అప్లయింగ్ కరెంట్ డివిజన్ రూల్ అంటే ఐ డాష్ ఫైండ్అవుట్ చేయండి. ఈ 2 కిలో ఓమ్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమని రిప్రజెంట్ చేశాము, ఐ డాష్ అని రిప్రజెంట్ చేశాము బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ డివిజన్ రూల్ ఏమన్నాము, టోటల్ కరెంట్ ఇంటూ ఇక్కడ కదా మనకి ఐ డాష్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్. ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఈ 6 కిలో ఓమ్సే కదా ప్యారలల్గా ఉంది, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద ఆపోజిట్ రెసిస్టెన్స్ ప్లస్ కరెంట్ రెసిస్టెన్స్. అంటే ఏమని రాస్తాం, ఐఎస్ ఇంటూ 6/2 + 6 అన్నీ కూడా ఎలా ఉన్నాయి, కిలో ఓమ్స్. ఓకే, సోర్స్ కరెంట్ ఎంత వచ్చింది మనకి, 0.545 × 10⁻³ ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, 6 కిలో ఓమ్. 6 × 10³ బై 2 కిలో ఓమ్స్. ఓకే, 2 + 6 అంటే 8 కదా, 8 కిలో ఓమ్స్ అంటే 10³. ఇవన్నీ మీరు డివైడ్ చేస్తే, సింప్లిఫై చేస్తే వచ్చే కరెంటే ఐ డాష్. ఓకే, డివైడ్ చేస్తే మొత్తం సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ 4.087 × 10⁻⁴ వచ్చిందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీలో రాయాలి అంటే ఏమని రాస్తాము, 0.408 × 10⁻³ యామ్స్ ఆర్ 0.408 మిల్లీ యామ్స్ అని రాస్తాం. అంటే మనకి ఐ డాష్ ఎంత వచ్చింది, 0.408 మిల్లీ యామ్స్ వచ్చింది. ఓకే, ఇది స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి, ఇప్పుడు 6 వోల్ట్స్ సోర్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, స్టెప్ 2 ఇదండి. ఇందాక కన్సిడర్ చేసింది 3 వోల్ట్ సోర్స్ కన్సిడర్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే 6 వోల్ట్స్ సోర్స్ కన్సిడర్ చేసి ఈ 3 వోల్ట్స్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేస్తాము. అదే ఈ ప్లేస్లో మీకు కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇది కన్సిడర్ చేసి 3 వోల్ట్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ చేసి మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేయండి. ఓకే, ఇది స్టెప్ 2 అండి. 6 వోల్ట్స్ కన్సిడర్ చేసాము, 3 వోల్ట్స్ ఏదైతే ఉందో వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేసాము. సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్అవుట్ చేయాలి, ఐఎస్ ఫైండ్అవుట్ చేయాలి. సోర్స్ కరెంట్ అంటే టోటల్ కరెంట్ ఫైండ్అవుట్ చేయాలి. టోటల్ కరెంట్ ఫైండ్అవుట్ చేయాలంటే ఫార్ములా, జనరల్గా ఫార్ములా ఏంటి, ఐ ఈక్వల్ టు V/R కదా. ఓకే, టోటల్ కరెంట్ ఇప్పుడు మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఫార్ములా ఏమని రాస్తామంటే VS/టోటల్ రెసిస్టెన్స్ రాస్తాము. VS అంటే ఎంత మనకి, 6 వోల్ట్స్. 6 వోల్ట్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనకున్న ఈ సర్క్యూట్లో ఉన్న అన్ని రెసిస్టర్స్ని కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయాలి అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నట్టు మనకి, ప్యారలల్లో ఉన్నట్టు, అంటే 4 ప్యారలల్ 2. ఈ రెండిటికి ఈ 6 కిలో ఓమ్స్ రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంది. ఫస్ట్ ఈ 4 ప్యారలల్ 2ని సింప్లిఫై చేయండి. అంటే ఏమవుతుంది, 4 × 2/4 + 2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 6 ఉంది కదా, 4 × 2 అంటే 8. 8/4 + 2 అంటే 6. అంటే టోటల్ రెసిస్టెన్స్ అంటే 4 ప్యారలల్ 2 + 6. ఓకే, 6 4 ప్యారలల్ 2ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి,
1.3 ప్లస్ 6 కిలో ఓమ్స్ ఈక్వల్ టు ఏమని రాస్తాము, 6/1.3 ప్లస్ 6 అంటే 7 కిలో ఓమ్స్ కదా, అంటే 7 × 10³ అని రాస్తాం. ఓకే 7.3 అండి, 1.3 ప్లస్ 6 కదా, 7.3 × 10³ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ, ఓకే 6 / 7.3 × 10³ వేస్తే మీకు వచ్చిన వాల్యూ 8.219 × 10⁻⁴ వచ్చిందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీలో రాసుకోవాలి అంటే 0.821 × 10⁻³ అని రాస్తాము, ఆర్ 0.821 మిల్లీ యాంప్స్ అని రాస్తాము కరెంట్ కాబట్టి, అండ్ దిస్ ఈజ్ ద ఐఎస్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటున్నాము, I" అంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏ రూల్ అప్లై చేస్తాము అంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తాము. ఆ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి అంటే I" ఈక్వల్ టు ఏమని రాస్తాము, సోర్స్ కరెంట్ ఆర్ టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఇదే అవుతుంది, ప్యారలల్ కదండి, ఇది ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే 4 కిలో ఓం రెసిస్టర్స్ బై సమ్ ఆఫ్ ద ఆపోజిట్ అండ్ కరెంట్ రెసిస్టెన్స్. ద కరెంట్ I" ఈక్వల్ టు ఓకే ఐఎస్ ఇంటూ 4 కిలో ఓమ్స్ బై 4 + 2 కిలో ఓమ్స్. మనకు ఐఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0.821 × 10⁻³ × 4 కిలో ఓమ్స్ అంటే 4 × 10³ బై 4 + 2 అంటే 6 కదా. ఓకే 4 + 2 అంటే 6. ఓకే సింప్లిఫై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 5.473 × 10⁻⁴ వచ్చిందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీలో రాయాలంటే 0.547 × 10⁻³ అని రాస్తాము, అంటే I" ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 0.547 మిల్లీ యాంప్స్. మనకి 2 స్టెప్స్ అయిపోయిందండి, 2 వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం టోటల్ ఆ 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే టోటల్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 కిలో ఓమ్స్ రెసిస్టర్ డ్యూ టు 2 సోర్సెస్ డ్యూ టు 2 సోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ, అంటే 2 సోర్స్ని కన్సిడర్ చేసి మనం టోటల్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. అంటే టోటల్ కరెంట్ I ఈక్వల్ టు ఏమవుతుందంటే I' ప్లస్ I". I' ఎంత వచ్చిందండి మనకి, 0.408 మిల్లీ యాంప్స్ ప్లస్ I" ఎంత వచ్చింది, 0.547 మిల్లీ యాంప్స్. 2 యాడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.955 మిల్లీ యాంప్స్ వచ్చింది. ఓకే అంటే 2 కిలో ఓం రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే I = 0.955 మిల్లీ యాంప్స్. ఇలా చేయాలండి, ఎన్ని సోర్సులు ఇచ్చినా ఒక్క సోర్స్ని కన్సిడర్ చేయాలి, రిమైనింగ్ సోర్స్ని కరెంట్ సోర్స్ అయితేనేమో ఓపెన్ సర్క్యూట్ చేయాలి, అలానే వోల్టేజ్ సోర్స్ అయితేనేమో షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే అర్థమైందా, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.